ఏమా? మీ అమ్మేది? చెప్పమ్మా. తెలీదా? అసలు మీ అమ్మ నిన్న వదిలి ఎక్కడికి వెళ్ళింది? మరేమో, మా అమ్మ నిన్న మార్కెట్ కి వచ్చా, మార్కెట్ లో మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. అయ్యో, నిన్ను వదిలేసి మీ అమ్మ అలా ఎలా వెళ్ళిపోయింది? ఏమో, ఏడకమ్మా ఏడకు. మీ అమ్మ దగ్గర ఫోన్ ఉందా? ఫోన్ నెంబర్ చెప్తావా, నేను ఫోన్ చేస్తాను. తెలీదు. తెలీదా? ఎలా అమ్మా, చిన్నపిల్ల వదిలేసి ఎలా వెళ్ళిపోయింది? సరే ఏడకు, వీళ్ళు ఎక్కడుందో తెలుసా? చెప్పమ్మా, నేను తీసుకెళ్తాను. అటు వెళ్ళాలి. సరే, నేను తీసుకువెళ్తాను. ఇదే మా ఇల్లు. మరి భయం ఎందుకు? వెళ్ళమ్మా. ఇంటికొచ్చేసాం కదా, ఏడవడం ఎందుకు? అమ్మ కొడుతుంది. ఓ, తప్పిపోయి నువ్వు ఇంటికి తిరిగి వచ్చావని సంతోషిస్తుంది, కానీ ఎందుకు కొడుతుంది చెప్పు? చూడు, మీ అమ్మ నిన్నేమీ అనదు, కొట్టదు. వెళ్ళమ్మా. అమ్మ కొడుతుంది. ఓహో, అమ్మ పక్కన ఉండకుండా ఎటో వెళ్ళిపోయావని కొడుతుందా? నేనొచ్చి మీ అమ్మతో మాట్లాడి నిన్ను కొట్టొద్దని చెప్తాను, సరేనా? ఏమండి, ఎవరండి ఇంట్లో? మేడం, బయట చిన్న పాప ఉంది. పెద్ద పాపవి, నువ్వొచ్చావుగా. ఇంకో చిన్న పాపతో పనండి. అంటే ఆ పాప మార్కెట్ లో తప్పిపోవడం. ఈ పెద్ద పాపని పట్టుకోవడానికి ఆ చిన్న పాపని చెయ్యేస్తావేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? మర్యాదగా వెళ్ళనివ్వండి, లేదంటే అరిచి గోల్ చేస్తా. అవునా? మమ్మీ ఇంకా రాలేదేంటి? మమ్మీకి ఏమైంది? స్కూల్ బయట వెయిట్ చేస్తున్నానని తెలుసు కదా. అంకుల్, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్? దేనికి బాబు? నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి మా మమ్మీ ఇంకా రాలేదు, మా డాడీకి ఫోన్ చేసి చెప్పాలి. స్కూల్ వదిలిపెట్టే ముందే అమ్మగారు వస్తారు కదా బాబు, ఇవాళ ఇంకా రాలేదేంటి? సర్లే, ఫోన్ చేసుకో. హలో డాడీ, నేను. నాని నువ్వా? ఏం నాన్నా? స్కూల్లో పిల్లలు, నా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు, నేను ఒక్కడే స్కూల్ దగ్గర ఉన్నాను. అదేంటి, మమ్మీ ఇంకా రాలేదా? రాలేదు, 1 అవర్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాను. అలాగా, అమ్మ ఇంకా స్కూల్ దగ్గరికి రాకపోవటం ఏంటి? అవును, నువ్వు ఎవరి ఫోన్ నుంచి కాల్ చేసావమ్మా? స్కూల్ సెక్యూరిటీ అంకుల్ ఫోన్ నుంచి చేస్తున్నా డాడీ. అయితే ఎటు వెళ్లకుండా ఆ సెక్యూరిటీ అతని దగ్గరే ఉండు, అమ్మ గాని నేను గాని వస్తాం. నాని స్కూల్ దగ్గర గంట నుంచి వెయిటింగ్ చేస్తుంటే ఇంకా రాకపోవటం ఏంటి? స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? హలో. హలో, నేను మీ పక్క పోర్షన్ మధుసూదన్ రావుని. చెప్పండి సార్. నా భార్య ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఒకసారి తనకు ఫోన్ చేయమని చెప్తారా? ఆ, లైన్లో ఉండండి సార్. సార్, ఇల్లు లాక్ వేసిందండి. అలాగా, ఓకే సార్, థ్యాంక్ యూ. డాడీ,
అమ్మ రాలేదు నాన్న. అమ్మ ఎక్కడ నాన్న? ఎందుకు రాలేదు? ఏడు అక్కడ వచ్చేస్తుంది, ఇంటికి వెళ్దాం పద. అసలు ఏం జరిగింది? స్కూల్ నుంచి వీడిని తీసుకురావడానికి ఇంటి నుంచి వెళ్ళిన నా భార్య అటు స్కూల్కి వెళ్ళలేదు, ఇటు ఇంటికి తిరిగి రాలేదు. ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో, ఎవరైనా ఏమైనా చేశారో అస్సలు అర్థం కావట్లేదు సార్. మిస్టరీగా ఉంది. అవును, అసలు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? మాకెవరు శత్రువులు ఉంటారు సార్? బంధువుల్లో ఉండొచ్చు, స్నేహితుల్లో ఉండొచ్చు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కదా. మాకు ఎవరితో ఎలాంటి శత్రుత్వం లేదు సార్. చూడండి, మీరేం కంగారు పడకండి, కంప్లైంట్ రాసివ్వండి, మేము చూసుకుంటాం. అలాగే సార్, కంప్లైంట్ రాస్తాం. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి, మీ భార్య ఆచూకీ మేము కనుక్కుంటాం. బై ది వే, మీ భార్యకు సంబంధించి ఎవరైనా కాల్ చేసినా, కిడ్నాప్ చేశామని చెప్పినా, ఇంకేమైనా చెప్పినా ఆ ఫోన్ నంబర్తో పాటు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి. అలాగే శ్రీగారు, కాస్త సీరియస్గా తీసుకోండి. అలాగే. మమ్మీ డాడీ, ఎవరు బాబు నువ్వు? ఇంత రాత్రి పూట ఇక్కడెందుకున్నావు? ఎందుకు అడుస్తున్నావు? మీ అమ్మ ఎక్కడుంది? మా స్కూల్కి మా అమ్మ నాన్న రాలేదు. ఏం తల్లిదండ్రులో ఏంటో, పిల్లల్ని ఇలా వదిలేసి అస్సలు బాధ్యత లేకుండా తిరుగుతుంటారు. ఎక్కడికెళ్ళాలో చెప్పు బాబు, నేను తీసుకెళ్తాను. చెప్పు బాబు, మీ ఇల్లు ఎక్కడుంది? కార్డులో స్కూల్ అడ్రస్సే ఉంది. ఇప్పుడు ఎలా? మీ ఇల్లు ఎక్కడుందో తెలుసా బాబు నీకు? ఎక్కడా? ఇటు రా, నేను తీసుకెళ్తాను. అదే మా ఇల్లు, మా అమ్మ కొడుతుంది. నువ్వు వెళ్ళి మా అమ్మని కొట్టద్దని చెప్పు, అప్పుడు వస్తాను. సరే. మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? మీ బాబా అక్కడ రోడ్డు మీద ఏడుస్తూ ఉంటే సంబంధం లేకుండా మీరు ఇక్కడ కూర్చొని పార్టీలు చేసుకుంటున్నారా? బయటకు వచ్చి చూడండి బాబా ఎలా ఏడుస్తున్నాడు. ఏయ్, తలుపు ఎందుకు వేస్తున్నావు? ఏం చేస్తున్నారు? ఆ బాబా ఇక్కడ తాగేసేం వాగుతున్నావు రా. ఏంట్రా? నువ్వు ఏసీపీగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఒకటా రెండా ఎన్ని కేసులు రిజిస్టర్ అవుతున్నాయి? చిన్న చితకా కేసులు అయితే ఎవరు సీరియస్ గా తీసుకోరు. మిస్సింగ్ కేసులు, రేప్ అండ్ మర్డర్ కేసులు, రోజుకు ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి? దీనికి నీ సమాధానం ఏంటి సార్? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను సార్. ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెనేషన్, ఐ వాంట్ రిజల్ట్స్ శివాని. సార్, అసలు ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి రాకెట్ నడుపుతున్నారు, ఒక్క క్లూ అయినా దొరకట్లేదు సార్. ఒక్క క్లూ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం సార్. అది నీకు తెలుసు, మన డిపార్ట్మెంట్ కి తెలుసు, కానీ పబ్లిక్ కి తెలియదు కదా. పేపర్ వాళ్ళు, మీడియా వాళ్ళు మన డిపార్ట్మెంట్ ని ఏకి పారేస్తున్నారు, చేతకాని పోలీసులు అని తుమ్మెత్తి పోస్తున్నారు. డోంట్ యు నో దట్? Yes sir, I know. తెలుసుకొని ఏం చేస్తున్నావు సార్? అది నో, రెండు నెలలుగా ఇదే మాట చెప్తున్నావు. ఒక్కటి ఒక్కటంటే ఒక్క కేసులో నేరస్తుల్ని పట్టుకోగలిగావా? హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఒక్కరేంటి, అందరు మినిస్టర్స్ ఫోన్ చేసి తిడుతున్నారు. ఇంకా నా వల్ల కాదు శివాని, ఐఎమ్ సారీ టు సే దిస్. మీ మీద చర్య తీసుకోక తప్పడం లేదు. సో ఎస్, యు ఆర్ సస్పెండెడ్ సో ప్లీజ్ జస్ట్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ సో. నో, ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ సార్. చెప్పాను కదా శివాని, ఐఎమ్ హెల్ప్లెస్, యు మే గో. హలో, అవునండి, నేనే బాబురావు అని మాట్లాడుతున్నాను. నేనా? నా సైట్ దగ్గరే ఉన్నాను. మ్యాటర్ ఏంటో చెప్పండి. నా సైటా? రియల్ ఎస్టేట్గా? లేదు లేదు, నాకు అలాంటి ఐడియా ఏమీ లేదు. సారీ. చలమయ్యా, చలమయ్యా, ఈ వాచ్మెన్ ఏమయ్యాడు?
సైడ్ దగ్గర ఉండమని ఎన్నిసార్లు చెప్పినా వినడం. అర్జెంటుగా ఈ పిచ్చి మొక్కలన్నీ పీక్ పారేయించాలి. ఇదంతా క్లీన్ చేయించి చిన్న అవుట్ హౌస్ లాంటి ఇల్లు కట్టుకుని ఉంటే ఎంత బాగుంటుందో. ఇలా చెట్లు చాటున పొట్ల చాటున కూర్చొని మందు తాగుతుంటే ఆ కిక్కే వేర్రా. అవునరా, భలే మజాగా ఉంటుంది. రేయ్ రేయ్, ఎవరు అక్కడ? రేయ్ ఎవరా మీరు? అడుగుతుంది మిమ్మల్ని, ఏం చేస్తున్నారు ఇక్కడ? కనబట్టల్లా, మందు పార్టీ జరుగుతుంది ఇక్కడ. ఈడియట్స్, నేనేరా ఈ స్థలం ఓనర్ని? అవునా అవునా. ఎరా, నా పర్మిషన్ లేకుండా నా స్థలంలో కూర్చొని అడ్డమైన పనులు చేస్తుందే కాక నవ్వుతారా? నన్ను చూస్తే నవ్వులాటగా ఉందిరా, పోండ్రా బయటికి. పోకపోతే తన్ని పంపించేస్తాను. రేయ్, మిలిటరీ నుంచి వచ్చాను రా, కాల్చి పడేస్తాను ఒక్కొక్కనే. మర్యాద కాల్చరా. రేయ్ రేయ్, కాల్చో. ఏంట్రా ఏంటిది? వదలరా, మర్యాదగా చెప్తున్నాను, వదులుతారా లేదా? అయ్యగారు అయ్యగారు, రేయ్ ఎవరు మీరు? మేడం, నాన్న ఐసీయూలో ఉన్నా. డాక్టర్ డాక్టర్ డాక్టర్, లోపల అడ్మిట్ అయిన బాబురావు గారు మా నాన్నగారు. ఎస్ మ్యామ్, మీ డ్రైవర్ చెప్పాడు. మా నాన్నగారికి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదు కదా? తల మీద బాగా బలంగా కొట్టారు, చాలా క్రిటికల్ గా ఉంది కండిషన్. డాక్టర్, ఎటువంటి ప్రమాదం జరగదు అనే హోప్ తోటే ఉండండి, చూడండి. అసలు ఏం జరిగింది? మా నాన్నంత దారుణంగా కొట్టింది ఎవరు? అసలు ఎందుకు కొట్టారు? మేడం, అయ్యగారు మణికొండల సైడ్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను మేడం. అక్కడికి వెళ్ళాక రాస్కల్స్, అసలు ఏమీ లేని దానికి నాన్న అంతలో కొడతారా? అవును, నువ్వు వాళ్ళని గుర్తుపెట్టగలవా? మేడం, ఆ నలుగురిని నేను ఫోటో తీయడానికి ప్రయత్నించాను, తీశాను కూడా. అవునా? అవును. ఏది చూపించు. మేడం, ఫోటోలు తీశాను కానీ అన్ని మసగమసగ్గా వచ్చాయి మేడం. ఒక్క ఫోటో మాత్రం ఇదిగో, వీడు చూడండి. రేయ్, నిన్ను వదలను రా, నిన్నే కాదు ఆ నలుగురిని వదలను. ఈ శివాని చేతిలో మీకు మూడింది రా. బీర్లు తీసుకోండిరా. ఎన్ని బీర్లు తీసుకొచ్చావు? ఇవాళ పండగ రా. పండగ? అవునురా, పండగే. దేనికిరా? మనని, మన గ్యాంగ్ ని, మన వ్యాపారాన్ని కాలు రాయడానికి కాపు కాసి ఉన్న ఏసీపీ శివానిని సస్పెండ్ చేశారంటరా. అది కూడా మనల్ని పట్టుకోలేకపోయిందనే కారణంతోనే సస్పెండ్ చేశారంట. మనల్ని పట్టుకోవడం దేవుడి తరం కూడా కాదురా. ఏమా, ఎందుకు ఏడుస్తున్నా? తప్పిపోయావా? అయ్యో, నేను కాలేజ్కి వెళ్ళాలి, ఈ పాపను వదిలేసి ఎలా వెళ్ళాలి? ఏమా, ఏమైంది? సరే పాప,
సార్, నేను కాలేజ్కి వెళ్ళాలి, నాకు టైం అవుతుంది. ఈ పాపని వాళ్ళ ఇంటి దగ్గర దింపుతారా? అలాగే, నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. సారీ సార్, ఏమనుకోకండి. నోనో, మాది పోలీస్ డిపార్ట్మెంట్, ఇది మా డ్యూటీ అమ్మా, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. సార్, ఆ పాప మా పాప సార్. ఈ పాప మీ పాప? అవును సార్. రామ్మా. వెళ్ళమ్మా. నిజంగా మీ పాపేనా? అవును సార్, మా పాపే. నిజంగా మీ పాపేనా? నిజమే సార్, మా పాపే సార్. లేకపోతే నా దగ్గరికి ఎందుకు వస్తుంది సార్? ఇందాకటి వరకు నా దగ్గరే ఉంది సార్, ఎప్పుడు మిస్ అయిందో తెలీదు. ఇదిగో ఇప్పుడు కనిపించింది. ఏమ్మా, ఇంత చిన్నపిల్లని వదిలేస్తారా? తప్పైపోయింది సార్. సరే, జాగ్రత్త, తీసుకెళ్ళు. అమ్మయ్యా, పోలీసులు దీన్ని స్టేషన్కి తీసుకెళ్ళుంటే మన బండారం అంతా బయటపడుండేది, అంతా దీనివల్లే. నోర్మయ్య, పద. ఒకదాన్నే ఉండి ఏడుస్తున్నావు ఏంటమ్మా? ఏమైందమ్మా? మమ్మీ ఏమైంది? అయ్యో, మర్చిపోయి వెళ్ళడం ఏంటి? ఏం తెల్లో ఏంటో. పాపా, మీ ఇల్లు ఎక్కడుందో తెలుసా అమ్మా? ఇక్కడే ఉండమ్మా. ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. ఏమండి, పాపకి ఇల్లు తెలుసు అంటుంది, వాళ్ళ వాళ్ళకి అప్పగిచ్చేద్దామండి. అసలు ఆ పాప ఎవరో ఏంటో, అసలు ఆ పాపని వాళ్ళ మమ్మీ మర్చిపోయిందో, కావాలని వదిలేసిందో, మనకెందుకు? పదేళ్ళ మానవత్వం లేకుండా మాట్లాడతారేంటండి? చిన్నపిల్ల కదా, తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపితే ఏమవుతుంది? సరే కానీ, తీసుకురా. రా పాప, మేము తీసుకెళ్తాం. ఎందుకమ్మా ఏడుస్తావు? ఈ రోజుల్లో మనిషి శరీరంలో ఏ అవయవం అయినా బ్లాక్లో సినిమా టికెట్ దొరికినట్టు దొరుకుతాయి. అవునమ్మా, డబ్బుకు వెనకాడనంటే చెప్పు. మీ నాన్నగారికి కావాల్సిన కిడ్నీలు ఇడ్లీలు దొరికినంత ఈజీగా దొరుకుతాయి. అవునా? అవునమ్మా. డబ్బు ఎంతైనా పర్వాలేదా, ముందు ఆ విషయం చెప్పు. ఒక వార్డ్ బాయ్ కిడ్నీల గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడేంటి? ఏదేమైనా ముందు మా డాడీ ప్రాణాలు కాపాడుకోవాలి. ఎంత డబ్బైనా పర్వాలేదు, కిడ్నీలు ఎక్కడ దొరుకుతాయి? ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నాకు కూడా కమిషన్ ఉంటుంది అనుకోవద్దమ్మా. ఎవరి ద్వారానో నాకు తెలిసింది, అంతేనమ్మా. పర్వాలేదు, చెప్పు. ఈ నెంబర్కి ఫోన్ చేయమ్మా, మీ నాన్నగారు బతుకుతారు.